ఎర్రచంద్రం స్మగ్లింగ్ కోసం శేషాచలం అడవుల్లోకి వస్తున్న తమిళ కూలీలు మరోసారి బరిదగించారు. కోంబింగ్ చేస్తున్న ఫారెస్ట్ పోలీసులపై దాడులు చేశారు. వారం రోజుల్లో 5 సార్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడులు చేశారంటే కూలీల తెగింపు మళ్ళీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శేషాచలం అడవుల్లో తమిళ కూలీలు రెచ్చిపోతున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది. దాడులు కొనసాగిస్తున్న కూలీలు భయపడట్లేదు. వేల సంఖ్యలో అడవుల్లోకొస్తున్నారు, చందనాన్ని దోచుకెళ్తున్నారు. తమిళనాడులోని 10 జిల్లాల్లో 30,000 మంది కూలీలు ఉపాధి కోసం ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత 2 ఏళ్లుగా చిత్తూరు, తిరుపతి, అర్బన్, కడప, నెల్లూరు జిల్లాల పోలీసులతో వేసిన టాస్క్ ఫోర్స్ తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నా కూలీల ఆగడాలు ఆగట్లేదు. ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు. 2 ఏళ్ల క్రితం తిరుమలగిరిలో 2 ఫారెస్ట్ అధికారులను తమిళ కూలీలు దారుణంగా చంపారు. రాళ్లతో కొట్టి, గొడ్డళ్లతో నరికి మరీ చంపారు. సుమారు 100 మంది కూలీలు దారుణ కండలో పాల్గొన్నారని సమాచారం. గత 7 ఏడాది టాస్క్ ఫోర్స్ 20 మంది తమిళ స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత కూడా తమిళ కూలీలు ఆగలేదు. స్మగ్లర్ల అండదండలతో దూకుడు పెంచారు. గత 2 నెలలుగా కూలీలు మరీ బరి తెగించారు. 5.5 లక్షల హెక్టార్లున్న శేషాచలం అడవుల్లోకి ప్రతిరోజు 200 మంది తమిళ కూలీలు వస్తున్నారని అంచనా. టాస్క్ ఫోర్స్ తనిఖీలో కేవలం 10-20 మంది మాత్రమే తారసపడుతున్నారు. వాళ్లు కూడా పోలీసులపై రాళ్లతో దాడులకు దిగుతున్నారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో కూలీలు అరగంట పాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. చివరకు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పులు జరపడంతో కూలీలు పారిపోయారు. దొంగలు మోసుకొస్తుంటే కొంచెం వాళ్ళు కూడా ఆవేశంగా కొంచెం రాళ్ళలాగా బెదిరించడం అని చేస్తే మా పోలీసు అంటే టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ తక్కువ మంది ఉండడం వలన వీళ్ళు కూడా ఆత్మరక్షణ ఒక రౌండ్ పంప్ యాక్షన్ కానీ గాల్లోకి కాల్చడం జరిగింది. వాళ్ళు దొంగల్ని వదిలేసి కొంతమంది పారిపోయారు. ఈలోగా మా వాళ్ళు కూడా వాళ్ళలో ఒక ఇద్దరిని పట్టుకున్నారు. వారం రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికుల సహకారంతో వీళ్ళు అడవుల్లోకి వస్తున్నారని భావిస్తున్నారు పోలీసులు. ఇటీవల తిరుపతి అర్బన్ పోలీసులు దామోదరన్ అనే తమిళ స్మగ్లర్లను విచారిస్తే బయటపడ్డ నిజాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్లోని 6 సిబ్బంది సహకారంతో 3 నెలల్లో 40 ఎర్రచందనం లారీలను ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా స్మగ్లర్ దామోదర్ చెప్పాడని తెలుస్తోంది. ఇలా టాస్క్ ఫోర్స్లోని ఇంటి దొంగల సహకారం, స్మగ్లర్ల అండదండలతో తమిళ కూలీలు రెచ్చిపోతున్నారు. అడవుల్లోని వన్యప్రాణులు సైతం చంపేస్తున్నారు. మాంసం కోసం కృష్ణ జింకను చంపిన తమిళ కూలీలను ఈ మధ్య టాస్క్ ఫోర్స్ బృందం అరెస్టు చేసింది.